हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्ट वीडियो में डिस्कस टॉपिक आज के तेलुगु एजुकेशन डिप्स सीरीज लो स्टूडेंट्स एंड इंपॉर्टेंट क्वेश्चन गुरिंचि इवाल्टि वीडियो आंसर तेलुसुकोवडानिकि अयिते ट्राई चेद्दाम। काबट्टि वीडियो अनेदि इंट्रेस्टिंग यूजफुल गा उंटुंदि, पूर्तिगा चूडडानिकि अयिते ट्राई चेयंडि। इक टॉपिक अयिते स्टार्ट चेसे मुंदु ना चिन्न रिक्वेस्ट एंटंटे, इप्पटिवरकु मन तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल नि मीरु एवरैना सब्सक्राइब चेयकोकुंडा चूस्तुन्नट्लयिते मीकु यूजफुल अय्ये इलांटि एन्नो वीडियोस कोसम अयिते सब्सक्राइब चेसुकोंडि। फ्रेंड्स, इक टॉपिक लोकि वच्चेसिनट्लयिते इवाल जस्ट मनकु वन कामेंट रावडं मात्रमे अयिते जरिगिंदि, अदि ओक कामेंट गुरिंचि आंसर तेलुसुकोनि अंतकंटे मुंदुगा మీరు కూడా మీకు ఉన్న డౌట్స్ అడగాలనుకుంటే మాత్రం ఇంకా ఎవరు కామెంట్ కన్నా రిప్లై ఇవ్వలేదు అనుకున్నట్టయితే ఈ యొక్క ఏదైతే ఎవ్రీడే 8:20 యూట్యూబ్ ఛానల్ కమిట్ ట్యాబ్లో ఏదైతే పోస్ట్ వస్తుందో ఆ పోస్ట్కి మీకు ఉన్న డౌట్స్ కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది, లేదంటే వాటిని పిక్ చేసి వీడియోలో కూడా ప్రజెంట్ చేస్తాం. ఇక వచ్చిన కామెంట్ గమనించినట్టయితే మనకు అడుగుతున్నానంటే ఇఫ్ యూ స్టడీ డిప్లొమా యూ విల్ గెట్ జాబ్ బ్రో అని అయితే అడుగుతున్నారు. అంటే మనం డిప్లొమా చదివినట్టయితే మనకి జాబ్ వస్తుందా అని చెప్పి మనకైతే అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఇన్ రియాలిటీ మాట్లాడుకుందాం, ఎగ్జాక్ట్గా జరిగేది ఏంటి, ఎక్స్పెక్ట్ అది రెండు కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ డిప్లొమా చదివితే జాబ్ వస్తుందా అంటే మాక్సిమం మీ దగ్గర స్కిల్ ఉంది, మేము జాబ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నామంటే మాత్రం ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. ఎందుకంటే డిప్లొమా 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటే చాలు మేము జాబ్ ఇప్పిస్తామని చెప్పి చాలామంది అయితే వస్తారు. ఎందుకంటే మనకు కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే బీటెక్ చదివిన వాళ్ళు హై స్టాండర్డ్స్కి పే చేసేంత శాలరీస్ ఇచ్చేంత స్థితిలో కంపెనీస్ అయితే యాక్సెప్ట్ అయితే చేయవు, బట్ సేమ్ వర్క్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాయి. అలాంటి వాళ్ళు ఆ వర్క్ ఎవరు చేయగలరు అంటే ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే అలాంటి వర్క్ అనేది చేయగలరు. అలాంటప్పుడు మనకు డిప్లొమా చదివిన వాళ్ళకి జాబ్స్ అనేది వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సన్ ఒక కంపెనీలో మనకు ఒక జాబ్ అనేది ఉంది, ఆ జాబ్కి బీటెక్ వాళ్ళు వెళ్ళినట్లయితే వాళ్ళకి ఒక 25,000 రూపీస్ శాలరీ ఇవ్వాలి. సేమ్ అదే జాబే డిప్లొమా వాళ్ళు వెళ్ళారనుకోండి, వీళ్ళకు ఒక 18,000 కానీ 15,000 కానీ శాలరీ ఇచ్చినా కూడా సరిపోతుంది. కాబట్టి ఆ రెండిట్లో ఎవరిని కంపెనీ వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, కన్ఫామ్గా డిప్లొమా చదివిన వాళ్ళనే ప్రిఫర్ అనేది చేస్తారు. కాబట్టి డిప్లొమా చదివితే జాబ్ వస్తుందా అంటే మ్యాక్సిమం అనేది వస్తుంది, బట్ కాకపోతే మీ సైడ్ నుంచి మీరు ఎఫర్ట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇన్ టైమ్ అంటే ఏదైతే మనకి 3 ఇయర్స్ ఉంటుందో 3 ఇయర్స్లో డిప్లొమా అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే మీకు ఏదైనా కావాలి అనుకున్నట్టయితే జాబ్ రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. లేదు మేము పాస్ అవ్వలేదు అనుకుంటే మాత్రం జాబ్ అనేది రావడం కూడా కొంతవరకు కష్టంగానే ఉంటుంది. కాబట్టి డిప్లొమా సైడ్ వెళ్ళే వాళ్ళు మాత్రం కేర్ఫుల్గా అయితే ఉండండి, వెళ్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఆల్ సబ్జెక్ట్స్ క్లియర్ చేసి ఫర్దర్గా కూడా హైయర్ ఎడ్యుకేషన్ మూవ్ అవ్వగలం అనుకుంటేనే వెళ్ళండి. జాబ్ అయితే వస్తుంది, బట్ శాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి, మేబీ 15,000 కావచ్చు, లేదంటే మహా అంటే ఒక 17,000-18,000 కావచ్చు, అంతకు మించి శాలరీస్ అనేవి ఎక్కువగా అయితే ఉండవన్నమాట. కాబట్టి డిప్లొమా చేసిన వాళ్ళు మాక్సిమం బీటెక్ చేయడానికి అయితే ట్రై చేయండి, లేదు మాకు డిప్లొమాతోనే చాలా అనుకుంటే ఒక 15,000-18,000 మధ్యలోనే మీ శాలరీస్ అనేవి ఉంటాయి, దాన్ని బట్టి మీరు డిసిషన్ అనేది తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్ కాస్త తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్ స్టూడెంట్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్. వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.